సర్వ సృష్టికి కారణభూతుడ దేవాన్ని బంగారు పాదాలు కొందనాలు స్తుతులు స్తోత్రాలు సమర్పణ చేస్తున్నాను నాయన. నీ శిశయంలో నీ యొక్క నాయన నీ కొందనాలు సువర్తమానం అందిస్తుండగా శుభవర్తమానం అందిస్తుండగా శ్రోతలకు ప్రజలకు మేలు కలిగించని వారి కుటుంబాలకు మేలు కలిగించని పిల్లలకు మేలు కలిగించని విద్యా ఉద్యోగాలు వారు చేస్తున్న సమస్త కార్యక్రమాలకు మేలు కలిగించమని ఈ దీనదాసుని పూర్తిగా మరుగుపరిచి నీ ఆత్మ సహాయంతో నాయన గ్రంథంలోని మాటలు పరిశుద్ధాత్మ సహాయంతో ప్రజలకు మీరే అందించమని యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఆ యొక్క పరమగీత కావ్య గ్రంథములో ఉన్న మాటలు మనము ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయం 14వచనంలో బండసందుల్లో ఎగురు నా పావురమా, పీట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరమని ఆ యొక్క సులోమోను పరమగీత కావ్యములో పరిశుద్ధ సంఘానికి హెచ్చరు చేస్తున్నారు. దేవుని పిల్లలారా, నీ స్వరము మధురము నీ ముఖము మనోహరం. బండ సందుల్లో ఎగురు పావురం. బండ అనగా క్రీస్తు అయ్యున్నాడు. ఆ యొక్క క్రీస్తు ఆ బండ సందులైపోయి అనగా కొరడా దెబ్బలతో కొట్టెడు ద్వారా గాయాలను ఆధారం చేసుకున్న పావురము, పరిశుద్ధ పావురము, సంఘమనే పావురము, పరిశుద్ధ భక్తులు బండ సందుల్ని ఆధారం చేసుకున్నారు. దేవుని పిల్లలారా, మనము కూడా క్రీస్తు గాయాలను మనం ఆధారం చేసుకోవాలి. క్రీస్తు యొక్క సత్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి. క్రీస్తు యొక్క మార్గాన్ని మనం ఆధారం చేసుకోవాలి. బండ యొక్క విశేషాలు, పౌర యొక్క విశేషాలు ఈ యొక్క సమయంలో ప్రజలకైనా మీకు అందిస్తున్నా. ఆ నిర్గమకాండము 33వ అధ్యాయం 21వ వచనంలో మోషే గొప్ప కార్యాలు చేస్తున్నాడు. దేవుని మాటను అందుకొని దేవుని కార్యాలు దేవుని ప్రతినిధిగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్న సమయంలో ప్రభువా నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తున్నాను కానీ మరి నిన్ను చూడాలి ప్రభు అనే ఆశ ఆయన కలిగింది. నన్ను ఎవరు చూడలేరు, చూచిన వారు బ్రతకలేరని ప్రభు తెలియచేశారు. అయినా చూడాల్సింది అన్నప్పుడు నీ సమీపమున నా సమీపమున ఒక బండ ఉన్నది. ఆ బండ మీద నేను నిలబడు, నిన్ను దాటిపోచున్నప్పుడు నా వెనుక భాగమే నువ్వు చూడగలవని తెలియచేశాడు. 40 దినాలు ఉపవాస దీక్షలు గావించిన మహాప్రవక్తే వెనక భాగం చూశాడు. మోమును చూడలేకపోయారు. చూస్తే నేను నమ్ముతాననే వారు చాలామందిగా ఉన్నారు. చూస్తాం కాదు, దేవుని యొక్క మాట వినడం ద్వారా గొప్ప శ్రేయస్సు మనకు కలుగుతుంది. తోమా కూడా ప్రభువా నీవే దేవుడు అని చెప్పడానికి గుర్తులు ఏంటంటే మరి చేతుల్లో గాయాలు చూడన్నాడు, ప్రక్కలో డొక్కలో గాయం చూడమన్నాడు, గాయాలు చూసి నమ్మాడు తోమా. నువ్వు చూచి నమ్ముతున్నావు కానీ చూడక నమ్మిన వారు మరీ ధనిలని తోమాతో మరి యొక్క ప్రభు తెలియచేశారన్నాడు. ఆ తోమా గారు కేరళ ప్రాంతంలో 7 సమాజాలు సంఘాలు ఆలయాలను కట్టి మద్రాసు ప్రాంతం కూడా వచ్చి దేవుని సేవను విరివిగా చేస్తున్న సందర్భాల్లో లోకస్తులు ఆయనను ఆయనకు అసూయపడి ఏం చేశారనగా బళ్ళ్యాలతో పొడిచి ఆయన సంహరించారు. మద్రాసు మౌంట్ కొండ మీద ఎప్పటి కూడా ఆయన యొక్క చరిత్ర శిరస్రాయిగా నిలిచిపోయింది. దేవుని మనం ఆధారం చేసుకోవాలి. బండ అయిన క్రీస్తుని మనం ఆధారం చేసుకోవాలి. దేవుని పిల్లారా, ఆధారం చేసుకున్నప్పుడు మనకు ఆయన ఆశ్రయంగా ఉంటాడు, అండగా ఉంటాడు, కొండగా కోటగా ఆశ్రయ దుర్గంగా ఉంటాడు. మరి ఒక భాగాన్ని మనం ధ్యానం చేస్తే కీర్తన 40వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమంటున్నాడు, దావీదు మహారాజు అంటే నాశనకరమైన గుంటలో నుండి జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లాగి బండ మీదన అడుగులు స్థిరముగా నిలిపాడు అంటున్నాడు మహారాజు. అయ్యో దేవుని పిల్లలారు, యుద్ధానికి వెళ్ళవలసిన వ్యక్తి యుద్ధాన్ని మానవేసి ఇంటి యొద్ నిద్రపోతున్న సందర్భాల్లో మరి సాయంత్రం వేళ నిద్ర నుండి లేచి మిద్ది మీదకి వెళ్ళాడు. యుద్ధ సమాచారం మర్చిపోయాడు, దేవుని సమాచారం మర్చిపోయాడు, దేవుని సంగతులు మర్చిపోయాడు. మిద్ది మీద నుండి తాను వేరు చూపు చూచడం ద్వారా శరీరం ఆశించింది దేవుని బిళ్ళారా. ఉరియా భార్య వైపు తన మనసు వెళ్ళిపోయింది. చేయరాని పని చేశాడు, చాలా యొక్క బలహీనుడైపోయాడు. పాపము చేయడం ద్వారా నాశనకరమైన గుంట అది జిగట గల దొంగ ఊబిలో పడిపోయాడు. పశ్చాత్తాప్తుడయ్యాడు గనుక ఆ గోతిలో నుండి ఆ గుంటలో నుండి పైకి లాగాడు. మనం కూడా లోకమనే గుంట, పాపమనే గుంట,
జిగటగల దంగ ఊబిలో దిగిపోయి బయటికి రాలేక అనేకులు అల్లాడుతూ బాధపడుతున్నారు. ప్రభును మనం తలంచినప్పుడు ఆ గోతిలో నుండి పైకి లాగలడు, ఆ మన అడుగులు స్థిరంగా నిలపగలడు. తర్వాత మూడవ వచనంలో మనం చూస్తే ఏమని వ్రాయబడిందంటే, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన నా నోట ఉంచాడు. దేవుని ఎప్పుడు కూడా స్తోత్ర గీతం పాడుతూ దేవుని గణపరుస్తున్నాననే భాగాన్ని తెలియచేశాడు. నాశనకరమైన గుంట అనగది నరక గుంట. ఆ గుంటలో నుండి బయటికి రావాలంటే క్రీస్తుని మనం ఆధారం చేసుకోవాలి. ఆ బండ మీద మన అడుగులు స్థిరంగా నిలుపుతాడు, మన అడుగులు జారిపోకుండా నిలుపుతాడు. హానోకును మనం చూస్తే అడుగుల్లో అడుగులు అడుగుల్లో అడుగులు వేసుకుంటూ పరలోకానికి ఆరోహణ వెళ్ళిపోయాడు. కుళ్ళు చూడుకోకుండా, మరణం చూడుకోకుండా, సమాధి చూడుకోకుండా ఎబ్రీ పత్రిక 11:5 హానోకును గురించి చక్కగా వ్రాయబడిన దేవుని పిల్లారా, ఈ దినాల్లో దేవుని వైపు చూడలేకపోతున్నారు. ఒకటి మాయలోకి వైపు చూస్తున్నారు, పనికిరాని పనుల వైపు చూస్తున్నారు, అశాస్త్రమైన వాటి వైపు చూస్తున్నారు. యేసు ప్రభు వారు కూడా సాతాడు, ఇదిగో లోకాన్ని చూడు ఎలా ఉన్నదో, లోకాన్ని చూడు ఎలాగుందో, నాకు ఒక నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలను నీకు ఇస్తానన్నాడు. సాతానా నీవు నా వెనక పొమ్ము అన్నాడు. ఏ మాత్రం కూడా సాతానికి యేసు ప్రభు వారు అవకాశం ఇవ్వలేదు. దేవుని పిల్లలైన మనం సాతానికి అవకాశం ఇవ్వక రక్షకుడైన క్రీస్తుకి మనం ఆ అవకాశం ఇచ్చినప్పుడు మన అడుగులు పాదములను స్థిరంగా బండ మీద ఆయన నిలపగలడని చక్కగా వాక్యం మనతో తేటగా తెలియచేస్తుంది. యేసయ్య బోధలో కూడా మత్తయి సువార్త 7:25 ఒక భాగం రాయబడింది, నా మాటలు విని నా మాటల ప్రకారం కట్టుకొనువాని ఇల్లు బండ మీద తన పునాది గట్టిగా భీముతో బలంగా వేయబడినట్టుగా ఉంటుంది. వానలు వచ్చెను, వరదలు వచ్చెను, ప్రళయాలు వచ్చెను, ఆ ఇల్లు బండ మీద గట్టిగా ఉన్నది కనుక ఏమాత్రం పడిపోలేదు. దేవుని పిల్లారు, దేవుని మాటలు వినుకోకుండా కట్టుకుని వాని ఇల్లు ఇసుక మీద పునాదిగా ఉన్నది. వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ప్రళయాలు గాలి తుఫానులు వచ్చినాయి, ఆ ఇల్లు పడిపోయింది. పడిపోయిన సమయంలో దాని పాటు గొప్పదని ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. కనుక మన జీవితంలో పడిపోకోకుండా స్థిరంగా నిలబడాలంటే బండ మీద మనం నిలబడాలి. బండ మీద మనం నిలబడాలంటే బండైన యేసుని మనం ఆశ్రయించాలి, అనుసరించాలి. దేవుని పిల్లలారా, దైవాక్యం అనేక రీతిలుగా మనతో హెచ్చరిక చేస్తుంది. నాశనకరమైన గుంటలో నుండి లాగి బండ మీద స్థిరంగా అడుగులు నిలిపాడు దావీదు అడుగులు. అందుకని దావీదు స్థిరపడ్డాడు. కనుకనే దావీదు పట్టణములో రక్షకుడిగా పుట్టిన విధానం మనకి చక్కగా కనబడుతున్నది. మోషే దేవునికి మహిమను చూడటానికి బండ మీద నిలబడినప్పుడు ఆయన చెయ్యి అలా కప్పేసి వెళ్ళిపోతున్న సమయంలో వెనక పార్శ్వాన్ని చూశాడు. నిజంగా దేవుని చూడాలని కనుక నీకు ఆశ ఉంటే, ఆలోచన ఉంటే ఆ బండ మీద నేను నిలబడాలి. అందుకే పరమగీతం 2:14 బండ సందుల్లో ఎగురు నా పావురమా, పీటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరమని పరమగీత కావ్యం చక్కగా తెలియచేస్తున్న దేవుని పిల్లారా, పావురు స్వరం వింటున్న దేవుని పిల్లారా, పరలోక స్వరం వింటున్న పిల్లలారా, బండైన క్రీస్తుని అండగా చేసుకోవాలి, ఆధారముగా చేసుకోవాలి, ఆశ్రయంగా చేసుకోవాలి. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఎన్ని వచ్చినా సరే బండైన క్రీస్తుని మనం ఆధారం చేసుకున్న వాక్యం అనేక రీతిలుగా మనతో హెచ్చరిక చేస్తుంది. మరొక భాగాన్ని మనం చూస్తే ఏబు గ్రంథం 29:6 మనం చూస్తే, నా నిమిత్తము బండ నుంచి నూనె ప్రవాహముగా ప్రవహించెను, నూనె ప్రవాహముగా ప్రవహించెను. ఏబు శరీరం అంతా గాయాలు గాయాలు, కురుపులు పురుగులు గాయాలు మాంతున్నాయి, మరలా పగులుతున్నాయి, అల్లాడిపోతున్నాడు అల్లాడిపోతున్నాడు. ఆ సందర్భంలో దేవుణ్ణి ఆశ్రయించాడు, అనుసరించాడు. కనుక నా నిమిత్తము బండలోంచి నూనె ప్రవాహం అనగా క్రీస్తు యొక్క గాయాలు మాన్పటానికి ఆ నూనె దైవాక్యం అనేక రీతులుగా మనతో తెలియచేస్తున్నది. ఆ వెరుషులేమును విడిచి ఎరుకోకు దిగి వస్తున్నాడు ఒక వ్యక్తి. ఆ యొక్క దొంగల చేతిలో పడిపోయాడు. ఓ కొట్టేసేసారు, గాయాలు చేశారు, వారి దారిని వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన సరే ఎవరు ఆదరించట్లా. ఒక ఆయన ప్రక్కకు వెళుతున్నాడు, ఆదరించలేదు. మరొక ఆయన ప్రక్కకు వెళుతున్నాడు, ఆదరించలేదు. ఆ క్రీస్తు ఆయన దగ్గరకు వచ్చి ఆదరించి పరామర్శించి ఆయన గాయాలన్నీ కట్టి గాయాలు ఏం పోసాడు, ద్రాక్ష రసము నూనె పోసాడు గాయాలు మానటానికి. నీ పాప గాయాలు మానాలి అంటే క్రీస్తు యొక్క రక్తం కావాలి. దేవుని పిల్లారా, నూనె ప్రవాహముగా
మానటానికి నూనెయ్యున్నది. అర్థం చేసుకుందాం. మన పితరులు ఇశ్రాయేలుకి ఇంకా మన లోతుగా ఆలోచన చేస్తే దాహమైనప్పుడు బండను ఆ కర్రతో కట్టగా నీళ్లు ప్రవాహములే ప్రవహించినవి. ఎంత గొప్ప బండ అయ్యున్నాడు క్రీస్తు. ఆ బండను ఆధారం చేసుకున్న పిల్లలే పౌర యొక్క పిల్లలు కాగలుగుతారు. బండ సందుల్లో ఎగిరే పౌరం కాగలుగుతారు. వీటి వీటిల్ని ఆశ్రయించే పౌరం కాగలుగుతారు. వారు ఎన్ని శ్రమలు వచ్చినా కానీ లెక్క చేయకుండా వారు ధైర్యంగా ముందుకు సాగిపోతారు. దేవుని పిల్లారా, ఏ భయంకరమైన శ్రమలు, ఆ యొక్క గొర్రెలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఆ యొక్క ఒంటెలు పోయినాయి, చివరికి కుమారులు కూడా పోయారు, కుమార్తెలు పోయారు. చివరికి జరిగిన సందర్భం దేహ ఆరోగ్యం కూడా పోయింది. గోగటానికి కూడా గోళ్ళు కూడా లేనివాడుగా అయిపోయాడు. మనకు తెలుసు, చిల్ల పెంకును తీసి శరీరం గోక్కున్నాడు. ఎంత శ్రమలో నుండి ఏబును విడిపించాడో తెలుసా? ఆ బండ అయిన క్రీస్తుని అండ చేసుకోవాలని శ్రోతలారా మీకు ప్రేమతో హెచ్చరి చేస్తున్నా. దారెల్లు కారిన బండ, రక్తధారలు కారిన బండ, నింపును నీకుండ నిత్య జీవములో నుండ. దారెల్లు కారిన బండ, కాళి ఘటములను నీళ్లతో నింపి ద్రాక్షారసముగా మార్చిన బండ, క్రోలిని జనులు మధురధారలని మదిలో మరువని అమృతమనుచు, మదిలో మరువని అమృతమనుచు. దారెలు కారిన బండ, రక్తధారలు కారిన బండ, నింపును నీకుండ నిత్య జీవములో నుండ. దారెలు కారిన బండ, ఆ బండ క్రీస్తు కదా. నీ కొరకు శరీరం అంత రక్తధారలు, ధవళవర్ణుడు రక్తవర్ణుడుగా మారిపోయాడు. తెల్లని దొరగాను కూర్చోబెట్టి శిరస్సును ఒక కిరీటం, ముళ్ళ కిరీటం పెట్టి రెళ్ళు కరబెట్టి కొడితే శిరస్సు బళ్ళు బళ్ళు నా రక్తధారల దేవుని పిల్లారా. చేతుల్లో మేకులేస్తే చేతుల్లోని రక్తధారలు ప్రవహించినాయి. ప్రక్కలో డక్కలో బళ్ళిపోటు పొడిస్తే రక్తధారలు ప్రవహించినాయి. ఆ రక్తధారలని రక్షణ కొరకే యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతున్నది. క్రీస్తు రక్తాన్ని కలిగి ఉండాలి దేవుని పిల్లారా. ఆ రక్తము ఆ క్రీస్తు బండలో నుండి స్రవించిన రక్తం. ఆ బండ క్రీస్తయ్య ఉన్నాడు, ఆయనే నీకు అండయ్యున్నాడు, ఆయనే నా కొండ, నా కోట, నా ఆధారణని దావీదు ఎంతో చక్కని పలుకులు పలుకుతున్నాడు. అటు అనుభవం ఈ కడవరి దినాలు నువ్వు కలిగి లేకపోతే ఈ వచ్చేలోకం మాయలోక భ్రమల ప్రాంతంలో నీవు జీవించినలా నాశనకరమైన గుంట అనగా అది నరక గుంటలో పడిపోతావు. నువ్వెన్నడూ కూడా బయటికి రావలేవని దైవవాక్యం అనేక రీతులుగా మనతో హెచ్చరిక చేస్తున్నది. మరొక భాగాన్ని మనం ధ్యానం చేస్తే మొదటి కొరింది 10:4 మనం చూస్తే ఏమని వ్రాయబడిందంటే, తమ్మును వెంబడించిన బండ క్రీస్తే. తమ్మును వెంబడించిన బండ క్రీస్తే. నిన్నే ఆయన వెంబడిస్తున్నాడు, కానీ నువ్వు ఆయన వెంబడించలేకపోతున్నావు, ఆయన వైపు చూడలేకపోతున్నావు, ఆయన వైపు నడవలేకపోతున్నావు, ఆయన అడుగుజాడల్లో అడుగులు వేయలేకపోతున్నావు. దేవుని నిన్నే ఆయన వెంబడిస్తున్నాడు, నీవు కూడా ఆయన వెంబడించాలి. లోకాన్ని కాదు వెంబడించవలసింది. పౌలు చక్కని మాట మాట్లాడాడు, ఓ వెనుకన్న లోకాన్ని విడిచి ముందున్న లోకం కొరకు నేను పరుగెడుతున్నాను, త్వరపడుతున్నానన్నాడు. దేవుని వైపు మనం చూడాలి. వెంబడించిన బండ నేను వెంబడిస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు, దినమెల్లా చేతులు చాపుతున్నాడు. జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు, జాలి చేత తన హస్తములు చాపి ఉన్నాడు. మీరా లానిగనమో చేయగోరి అనిశము కనిపెట్టు, హృదయమన్నెడు తలుపు నోద యేసు నాదుండు, హృదయమన్నెడు తలుపు నోద యేసు నాదుండు. నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. హల్లెలూయా. నీ కొరకు దినమెల్లా చేతులు చాపుతున్నాడు.
చేతులు చాపటమే కాదు, నువ్వు చేతులు చేసిన పాపాల చేతుల్లో మేకులు వేయించుకున్నాడు. నువ్వు పాపాల కొరకు పరిగెత్తిన ఆ పాదాల్లో, ఆయన మేలి బంగారు పాదాల్లో మేకులు వేయించుకున్నాడు దేవుని పిల్లారా. నీ చెడ్డ తలంపుల కొరకు, చెడ్డ ఆలోచనల కొరకు ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించాడు. శిరస్సు మీద ముళ్ళ కిరీటం ధరించాడు. హృదయము పాపముతో నిండిన హృదయము పక్షాళానం చేయబడటానికి, పరిశుద్ధంగా మార్చబడటానికి ప్రక్కలో డక్కలో బళ్ళిపోటు పడబడి ఇంత శ్రమ ఎవరు తీసుకుంటా? నీ తల్లా, నీ తండ్రి, నీ అన్న, నీ తమ్ముడా, నీ అక్క, నీ చెల్లిలా, నీ స్నేహితుడా, నీ బంధువా, ఎవరి వల్ల కాదు. ఇంత కార్యం ప్రభు చేశాడు దేవుని పిల్ల. లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల మానవుడు పాపాలు చేయటం ఆశ్రయం చేసుకుంటున్నాడు, కానీ పాపను విడిచి రాలేకపోతున్నాడు. పాపాన్ని ఆశ్రయంగా చేసుకుంటే పాతాళంలో నువ్వు పడిపోతావు, ప్రభుని ఆశ్రయంగా చేసుకుంటే నువ్వు పరలోకంలో చేరిపోతావు. మత్తయి సువార్త 16:18 ప్రభు పేతురు గారితో ఒక చక్కని మాట మాట్లాడాడు. ఇదిగో ఈ బండ మీద నా సంఘమును కడతావు, ఈ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారాలు కూడా నిలవనేరవని పేతురుకు తెలియచేశాడు దేవుని పిల్లలు. ఎంత ఆధిక్యత ఇచ్చాడు! ఆ బండను కనుక నీవు ఆశ్రయం చేసుకుంటే, ఆ ప్రభును కనుక నీవు ఆశ్రయం చేసుకుంటే, ఆ బండ మీద మరి సేవకులైన వారు సంఘాన్ని కట్టగలిగారు, సంఘాన్ని కట్టగలరు. ఈ సంఘం ప్రార్థన చేస్తే పాతాళ లోక ద్వారాలు కూడా ఆ సంఘం ఎదుట సాతాడు నిలవలేడు, దయ్యాలు నిలవలేవు, చీకటి శక్తులు నిలవలేవు, వ్యాధులు నిలవలేవు, అన్నీ పటాపంచులు అయిపోతాయి. ఏసు వెలుగు కలిగి నీవు నడుచుకోగలవని చక్కని వాక్యం మనతో తెలియదు. ఆ పేతురుకు బలహీనుడైపోయాడు, ఎరగనని ముమ్మారు అబద్ధం ఆడాడు. ఆ పేతురుని నమ్మిక పుట్టించి, ఇదిగో పేతురు పరలోక తాళ చేతులు నీకు ఇస్తున్నానయ్యా, దేని విప్పుతావు విప్పబడినో, దేని బంధించబడినో అది బంధించబడిన. ఎంత ఆధిక్యత ప్రభుని కలిగి ఉంటే, బండను ఆశ్రయిస్తే, బండను అనుసరిస్తే. అందుకే బండ సందుల్లో ఎగురిన ఆపావురమా, వీటి వీటిలో ఆశ్రయించున్న ఆపావురం. ఆ బండను ఆశ్రయిస్తావా ఈ కడవరి దినాల్లో? లోకాన్ని ఆశ్రయిస్తావా? చెడును ఆశ్రయిస్తావా? నష్టపోతావు దేవుని పిల్లారా. దైవాక్యం అనేక రీతులుగా మనతో తెలియచేస్తున్నది. తమ్మును వెంబడించిన బండ క్రీస్తయ్య ఉన్నాడు. ఆ నిన్ను ఆయన వెంబడిస్తున్నాడు. నువ్వు నశించడం, నరకానికి వెళ్ళడం ఆయనకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. ఇక్కడ వారి దినాలు బండైనా, అండైనా, కొండైనా, కోటైనా, ఆశ్రయమైనా ఆ ప్రభు నాకు కాదు వద్దు అన్నావా, రేపు ఎంతో నష్టపోతావు. ప్రకటనలో 6:15 భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, అధికారులు ఆ బండ సందుల్లో దూరి, బండలారా మీరు మా మీద పడండి, పర్వతాలారు మీరు మా మీద పడండి, మమ్మల్ని మరుగు చేయండి అన్నప్పుడు ఎంతో కేకలు పెడతారు. అది 7 ఏళ్ల శ్రమ తప్పించుకోవాలంటే క్రీస్తుని ఆశ్రయించాలి. 7 ఏళ్ల శ్రమ తప్పించుకుంటావు, ఆయన పౌరముగా, నిష్కలంకరాలైన పౌరముగా, ఆయన బిడ్డగా, పరిశుద్ధరాలుగా జీవిస్తే పరలోక పెండ్లి విందులో యుగయుగాలు ఆనందిస్తా, లేదు కాదన్నట్టుగా జీవిస్తే యుగయుగాలు ఆరని యజ్ఞంలో అల్లాడిపోతా. ఆ రోజున దానికి ఎంత కేకలేసినా కానీ ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడు అప్పుడు చూద్దామని కాలయాపనం చేస్తే అప్పుడు నీకేమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న నీవు బండైన క్రీస్తుని అండగా ఆశ్రయంగా చేసుకుంటే, బండ సందులో ఎగిరే పౌరముగా నీవు ఉంటే, పరిశుద్ధరాలుగా నీవు ఉంటే పరలోక రాజ్యంలో చేరి బిడ్డగా ఉంటావు, యుగయుగాలు ఆనంద భరితురాలుగా ఉంటావు అని వాక్యము చక్కగా యొక్క పరమగీత కావ్యం చెబుతుంది. అనుసరించండి, ఆశ్రయించండి, ఆరాధించండి, వాక్యం వినండి, సేవించండి. ఈ కాలాన్ని వ్యర్థం చేయవద్దు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. నీకు ఇస్తున్న సమయాల్లో నమ్మి బాప్తిసం పొంది నీ పేరు జీవగ్రంథంలో, గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు లిఖించుకుంటే నిత్య రాజ్యంలో యుగయుగాలు ఆనందించి ఆనంద భరితురాలు ఉంటా, లేదు కాదని నిర్లక్ష్యం చేస్తావా, ఆరని యజ్ఞంలో యుగయుగాలు అల్లాడతా. ఇటు మాటలు నిర్లక్ష్యము అలక్ష్యం చేయక మరి నిసి సేనల ద్వారా వింటున్న మీరు శ్రోతలు విని మేలు పొందాలని ప్రేమతో హెచ్చరిక చేస్తున్న మా పరిచర్య పెదవిగ్రహాల్లోను, భద్రస్వాల్లోను, పిల్లివారు లంకలోను అనేక స్థలాల్లో పరిచర్య జరుగుతున్నది. వినాలి, ఇంకా మేలు పొందాలనుకున్న వారు రండి, వినండి, రక్షణ పొందండి, రాజ్యం కొరకు సిద్ధపడండి. ప్రభు తన మాటలు మన ఎన్నికిడిలో దీవించును గాక. ఆమెన్.
మిగిలి మా తండ్రి మా మాటలు కాదు మీ మాటలు వినిపించిన మాటలు వాళ్ళ హృదయంలో నిలిచి మొలిచి ఫలించి అభివృద్ధి పొంది పరలోక రాజ్యం స్వతంత్ర ధన్యత అర్హత హక్కు ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకును దయచేయమని అంధకార శక్తులు వారి మీద వారి కుటుంబాల మీద బిడ్డల మీద అధికారం చేయకుండా యేసు నామములో వాటిని దూరపరిచి ఘోరశిల్లో కాచి రక్తదాలు ప్రోక్షించి ప్రతి కుటుంబాన్ని వెలిగించి ప్రతి కుటుంబ జక్కే కుటుంబాలని రక్షించి ఆ రాజ్యానికి వారసులై కృప దయచేయమని యేసు నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్.